నా తరపు నుంచి మటుకు వ్యక్తిగతంగా చనిపోయిన 10 కుటుంబాలకి నేను, ఇది ప్రభుత్వం తరపు నుంచి కాదు, ప్రభుత్వం ఎందుకంటే రిపోర్టు ఇవ్వకుండా నేను అనౌన్స్ చేయకూడదు కాబట్టి, నాకు మానవతా దృక్పథంతో నేను చనిపోయిన 10 మందికి కూడా నేను ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు చొప్పున నన్ను వ్యక్తిగతంగా నేను వారికి అందజేస్తాను. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్రంలో చాలామంది పెద్దలను కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి వివిధ అంశాల మీద ప్రస్తావిస్తున్నారు. కానీ మరి ఆయన హామీ ఇచ్చినటువంటి మాటలు ఏమవుతున్నాయి? ఇటీవల ఆయన విజయనగరం జిల్లాలో పర్యటించారు. అక్కడ అతిసార వ్యాధి సోకి 13 మంది మరణించిన దాని మీద అధికారికంగా పర్యటన చేశారు. అధికారులతో సమీక్ష చేశారు. తాగునీటి కాలుష్యం వల్ల అక్కడ వాగు ప్రవాహంలో జరుగుతున్నటువంటి కాలుష్యం కారణంగానే అతిసార సోకిందని వెల్లడించారు. అదే సమయంలో మృతుల సంఖ్య 10గా ఆయన నిర్ధారించారు. 10 మందికి తన వంతుగా ఆర్థిక సహాయం చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రతి కుటుంబాన్ని ఆదుకునే దానికోసం 1,00,000 రూపాయల చొప్పున తాను అందించబోతున్నట్టుగా వెల్లడించారు. కట్ చేస్తే 20 రోజులు దాటిపోయింది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ప్రకటించిన హామీ అమలు కాలేదు. సరిగ్గా అదే సమయంలో 13 మంది మరణించారని, ఆ కుటుంబాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆందోళన చేసిన వైఎస్ఆర్సీపీ కూడా బాధిత కుటుంబాలకి సహాయం ప్రకటించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున అన్ని కుటుంబాలను ఆదుకుంటామని వెల్లడించింది. తాజాగా ఆ బాధితుల సహాయాన్ని వైఎస్ఆర్సీపీ అందించింది. బాధిత కుటుంబాలకి నేరుగా నాయకులు వెళ్ళి చెక్కుల రూపంలో అందించారు. వైఎస్ఆర్సీపీ ఇచ్చిన మాటను అమలు చేసింది. మరి పవన్ కళ్యాణ్ ఎక్కడా? పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ ఏమైంది? పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ఎందుకు ఆచరణ రూపం దాల్చలేదు? ఇన్ని రోజులు గడుస్తున్నా ఇంకా ఎందుకు తాత్సారం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ మాటలు చెప్పి ఊరుకుంటారా? లేకుంటే జగన్మోహన్ రెడ్డి లాగే నష్టపరిహారం ఆయన కూడా అందిస్తారా? అందిస్తే ఎప్పట్లోగా అందిస్తారు అని బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. బాధితులు తమను ఆదుకుంటామని ఉప ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను ఆచరణలో పెట్టాలని అడుగుతున్నారు. విజయనగరం జిల్లా గొర్రల ప్రాంతంలో అతిసార బాధిత కుటుంబాలందరినీ పవన్ కళ్యాణ్ ఆదుకోవాలని వాళ్ళంతా వేడుకుంటున్నారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ మీద ఇలాంటి చాలా రకాల విమర్శలు ఉన్నాయి. ఆయన మాటలు చెప్తారు తప్ప ఎటువంటి సహాయం చేయకుండా జాప్యం చేస్తుంటారని చాలామంది ఆయన మీద నిందలు వేసిన దాఖలాలు ఉన్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర సంజీవయ్య ఇంటిని ఒక మ్యూజియంగా మార్చేందుకు భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తారని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఆ మాటను నెరవేర్చలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇలాంటి చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ హామీలు ఇవ్వడం, వాటిని మర్చిపోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నది ప్రత్యర్థుల మాట. ఇప్పుడు గొర్రలలో స్థానిక బాధిత కుటుంబాలు కూడా అదే రీతిలో జరుగుతోందా అని ఆందోళన చెందుతున్నాయి. తమకు పవన్ కళ్యాణ్ ప్రకటించిన సహాయాన్ని అందించాలని కోరుతున్నాయి. మరి ఉప ముఖ్యమంత్రి ఎప్పటికి స్పందిస్తారు? తాను ఇచ్చిన మాటను నెరవేర్చుకునే దానికోసం ఎన్నాళ్లకు వాళ్ళకి చెక్కులు అందిస్తారు? చూద్దాం. మరి వీడియోని లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.